పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇంటి నిర్మాణాలు చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. నవరత్నాల్లో భాగంగా కర్నూలు జిల్లా మండల పరిధిలోని పరమాందొడ్డి తండా గ్రామంలో ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ చేసి ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రతో ప్రజల కష్టాలను తెలుసుకుని అధికారంలోకి రాగానే నవరత్నాలతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, మహిళలకు సున్నా వడ్డీ రుణాలు, పెన్షన్ల పెంపు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఆంగ్ల విద్య ప్రవేశం వంటి సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. అలాగే నాడు నేడు క్రింద పాఠశాలల రూపురేఖలు మార్పు, విద్యాదీవన క్రింద విద్యార్థులకు కిట్లు, జగనన్న చేయూతతో ఆర్థిక పుష్టి, రైతులకు పెట్టుబడి సాయం, జలసిరి ద్వారా ఉచితంగా బోర్లు, నేడు ఇంటి స్థలాల పంపిణీ, నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలోని సభ్యులు లబ్ధి పొందే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు వై ప్రదీప్ కుమార్ రెడ్డి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ రామిరెడ్డి, జిల్లా కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, వైసీపీ మండలాధ్యక్షులు భీమిరెడ్డి, ఇన్ఛార్జ్ విశ్వనాథ్ రెడ్డి, యువ నాయకులు రామకృష్ణారెడ్డి, నాయకులు మధుసూదన్ రెడ్డి మరియు నియోజకవర్గంలోని అధికారులు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యువ నాయకుడు ప్రదీప్ కుమార్ రెడ్డి గారికి, అలాగే డిపిఓ గారికి, అలాగే మన నోడల్ ఆఫీసర్ గారికి, అన్ని మండలాల నుంచి వచ్చిన ఎంఆర్ఓలకి, ఎండిఓలకి, స్పెషల్ ఆఫీసర్లకి, అలాగే అన్ని మండలాల నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, అలాగే ఇక్కడ వచ్చినటువంటి సోదర సోదరుమణులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పథకాలు చేసిన ఈరోజు పేదలకు స్థలాలు ఇవ్వడం జరిగింది. పేదలకు ఇల్లు స్థలాలు ఇచ్చి ఇండ్లు కూడా దగ్గర దగ్గర 180,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మీరే కట్టుకుంటే మీకు మెటీరియల్ సప్లై చేస్తారు, లేని పక్షంలో మేము కట్టుకోలేమంటే వాళ్ళే కాంట్రాక్ట్లు చెప్పి ఇల్లు కూడా మీకు కట్టివ్వడం జరుగుతుంది. ఇలాంటి చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి కుమారుడని ఒక్కసారి మీరు అందరు గుర్తుపెట్టుకోవాలని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, అలాగే పెన్షన్లు, ఫీజు రీఎంబర్స్మెంట్లు, అలాగే ఇండ్లు, అలాగే రైతుల రుణమాఫీ ప్రతి ఒక్కడ చేయడం జరిగిన వ్యక్తి ఎవరంటే కరెంటు రైతులకు రుణమాఫీ చేయడం కూడా జరిగింది. అలాంటి కుమారుడు ఈరోజు మళ్ళా ఆయన స్థానంలో నిలబడి ఆయన ఈరోజు నవరత్నాలు ఏ పాదయాత్ర చేస్తూ పేదల కష్ట సుఖాలు తెలుసుకొని ఆయన ఒక్కటి ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు మాటలు చెప్పి మబ్బు పెట్టి అధికారంలోకి రాలేదు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఈ రోజు ఆయన చెప్పిన మాట అన్నీ నిలబెట్టుకుంటున్నా అంటే నిజంగా దేవుడు మన గుళ్ళో ఉన్నాడు. కానీ ఈ రోజు దేవుడు అనేవాడు జగన్మోహన్ రెడ్డి మనకు అందరి గుండెల్లో ఉన్నాడని తెలియజేస్తున్నాం మీ అందరికి. ఎందుకంటే మాట ఇచ్చింది తప్పే లేదు. రాజశేఖర రెడ్డి కుటుంబం ఎప్పుడు మాట ఇచ్చినాక తప్పే కుటుంబమే కాదని ఆయన నిరూపించాడు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆయన కుమారుడు కూడా ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలి, ప్రతి మహిళ అక్క చెల్లెండ్లు బాగా సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కరు విద్యార్థులు బాగా చదువుకోవాలి, ప్రతి ఒక్కరు అన్ని ఆలోచన చేసి మనకే మన మండల వ్యవస్థ తప్పించి గ్రామ వ్యవస్థ తీసుకురావడం జరిగింది. గ్రామాల్లో మీకు సచివాలయం మీ ఊర్లోనే ఉంటుంది, సచివాలయము వాలంటీర్లు మీ దగ్గరికి వచ్చి మీ దగ్గరే అన్ని అప్లికేషన్లు తీసుకొని ఈరోజు అప్లికేషన్లు ఇక్కడ ఇచ్చుకునే ఆ పరిస్థితి ఏర్పడి ఇబ్బంది ఉందానికి అధికారులు కూడా తెలియజేశాము. అది కూడా త్వరలోనే దాన్ని కూడా ఉసుగు ఇబ్బంది లేకుండా చేస్తారు. మీరు ఇల్లు కట్టుకుంటే కూడా ఉసుగు ఏం ప్రాబ్లం ఉండదు, ఫ్రీగా వస్తుంది ఉసుగు మీ ఇంటికి, కడ్డీలు మీ ఇంటికి వస్తాయి, సిమెంట్ మీకే వస్తాయి. ఇంకా మీరు 50,000 లక్ష వేసుకొని కట్టుకోగలిగే స్తోమత ఉంటే తప్పకుండా కట్టుకోవచ్చని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మహిళలు ఒక్కటే ఆలోచన చేయాలి, ఏ ఒక్కరు కూడా ఆయన మర్చిపోకూడదు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఎప్పుడు మీరు మర్చిపోకూడదు. మర్చిపోకున్నానికి మీరు నిజంగా 151 సీట్ ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వాళ్ళందరూ చూస్తున్నాము. ఇప్పుడే కాకినాడలో ఆయన ఇండ్లు పట్టాలు పంపిణీ చేసి ఇళ్లకు పూజ చేయడం జరిగింది.